Hi to all, welcome back to the Vichita Rajkumar online classes for the MPSW second year classes. Today I am going to take the subject of the health center management unit 6, that is the population education and family welfare and janaba vidya mariyu kutumb sankshemam. Okay, ee roju manam discuss cheyadalsukuna topic and unit idi. Okay, indulo entante mukhyanga ee population education or janaba vidya, it refers to the educational programs ante we are education is nothing but the changing of the behavior of the people. So here the we are educating the people for the eligible couples ante evaraithe arhata kaligi untaro vallane educate cheyadam. Why we have to educate the means to control the population ante janabanu manam control cheyadaniki what we have to take, we have to acquire the knowledge. First of all we have to acquire the knowledge and we have to develop the skills. So based on the skills and based on the knowledge definitely we can modify the behavior of the eligible couples. Evaraithe arhata kaligi untaro vallane identify chesi వాళ్ళకి మనము మన యొక్క నాలెడ్జ్ వరకు షేర్ చేసినట్టయితే డెఫినెట్లీ దే విల్ మోడిఫై దేర్ యాటిట్యూడ్ అంటే వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ యొక్క ప్రవర్తనలో మార్పు రావడం వల్ల దే కేమ్ టు నో ద వాల్యూ ఆఫ్ ది లైఫ్, అంటే లైఫ్ అంటే దే నాట్ ఓన్లీ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ది లైఫ్, దే కెన్ ఆల్సో ఈజీలీ డిఫరెన్షియేట్ ద స్మాల్ ఫ్యామిలీ అండ్ లార్జ్ ఫ్యామిలీ. ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, పెద్ద కుటుంబం, దానిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవన్నిటిని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దిస్ ఎడ్యుకేషన్ విల్ అసిస్ట్ ద పీపుల్ ఆర్ అసిస్ట్ ద లెర్నర్స్ టు అక్వైర్ ద నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ వాల్యూ. ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగం ఏమిటంటారు, ఇది మనకు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మోడిఫై చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు అక్వైర్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అండ్ దే కమ్ టు నో అబౌట్ ది వాల్యూస్. ఓకే, సో ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో మనము ఇందులో అన్నీ యాడ్ అయి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సో దిస్ మెయిన్లీ సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ లైక్ మనం ఏమేమి అనుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. If you have the knowledge and skills, if you have the knowledge, definitely we will get the skills. If you have the theory knowledge, so definitely whatever we are having the knowledge, that we will show in practical way in the form of skills. ఓకేనా, అంటే నైపుణ్యం అన్న మన నాలెడ్జ్ ఉంటేనే మన నైపుణ్యవంతంగా అంటే ఇతరులను ఆకర్షించే విధంగా మనం చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. ఓకేనా, అదేవిధంగా ఇఫ్ యూ హ్యావ్ దీస్ టూ థింగ్స్ డెఫినెట్లీ వీ కెన్ చేంజ్ దూర్ యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్. సో ఇవన్నీ మనం మనకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా అవగాహన కలిగించి ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా వివరించినట్టయితే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విల్ బీ దేర్, సో దిస్ ఈస్ ద గుడ్ వన్, దిస్ ఈస్ నాట్ ద యూ షుడ్ నాట్ టేక్ దిస్ వన్, ఇఫ్ యూ గో లైక్ దిస్ వీ విల్ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్, ఇఫ్ యూ గోయింగ్ ఆన్ గివింగ్ ద ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ వీ ఆర్ గివింగ్ ద ఛాన్స్ టు సెలెక్ట్ ద వన్ ఆప్షన్ ఫర్ ద ఎలిజిబుల్ కపుల్స్. అంటే మనం చాలా ఆల్టర్నేటివ్స్ అని చాలా ఇస్తాం, కానీ వాళ్ళది వాళ్ళు నిర్ణయించుకునే స్వేచ్ఛ అనేది మనం ఇవ్వగలగాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ దే విల్ టేక్ ద వన్ డెసిషన్స్ అబౌట్ ద పాపులేషన్, అంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ సైజ్ని బేస్ చేసుకొని ఇఫ్ యూఆర్ గివింగ్ అవేర్నెస్ ఆర్ అవగాహన మనం ఇచ్చినట్టయితే. సో హియర్ ద ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 వీఆర్ గివింగ్ 4 ఆల్టర్నేటివ్స్ ఇన్ దట్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ద అవర్నెస్, మంచి అవగాహన ఒక మంచి కమ్యూనికేషన్ వేల్స్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినట్టయితే అవుట్ ఆఫ్ 4 ఆర్ అవుట్ ఆఫ్ 5 దే విల్ సెలెక్ట్ ద వన్ డెసిషన్. సో దిస్ విల్ దిస్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అండ్ వాల్యూస్ ఆల్సో సో ఇట్ విల్ మేక్ దమ్ టు టేక్ ద కరెక్ట్ డెసిషన్స్ అబౌట్ ది పాపులేషన్. ఇవన్నీ కూడా ఉన్నట్టయితే సో డెఫినెట్లీ వీ విల్ మేక్ దమ్ టు టేక్ ద కరెక్ట్ డెసిషన్స్ అబౌట్ ద పాపులేషన్. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ కపుల్స్ ఉన్నారో, టార్గెట్ కపుల్స్ ఉన్నారో, వాళ్ళకి ఇవన్నీ మనం అందించిన వారం అవుతే కంపల్సరీ ఈ ఆల్టర్నేట్ 4లో ఉన్నా కూడా సో విచ్ వన్ ఈస్ బెటర్ టు మీ అనే ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ విల్ మేక్ ద ఎనేబుల్ దమ్ టు టేక్ ద కరెక్ట్ డెసిషన్స్ అబౌట్ ది పాపులేషన్. ఓకే, సో ఈ సమ్టైమ్స్ ఇన్ దీస్ పాపులేషన్ ఎడ్యుకేషన్స్ ఆల్సో సమ్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ మే ఆల్సో అఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే కొన్ని ఈవెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్ లైఫ్ ఇట్ విల్ హ్యాపీన్ ఓన్లీ వన్ టైం. అంటే ముఖ్యమైన సంఘటన ఇట్ మే బి డెత్ ఆర్ ఇట్ మే బి బర్త్, అంటే పుట్టడం చనిపోవడం అనేది జీవితంలో జరిగే ఒకే ఒకసారి, కాబట్టి వీటిని ఈవెంట్స్ అంటాం. ఓకేనా, ఈవెంట్స్ అయినా తర్వాత ఇష్యూస్ కొన్ని కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ విల్ బీ దేర్. ఒకటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ ఇష్యూస్ ఆల్సో గల్ సమ్టైమ్స్ ఇట్ విల్ అఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒకవేళ వాళ్ళ నాణ్యమైన జీవితంలో కూడా కొన్ని కొన్ని మార్పులు అనేవి తీసుకురాగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దానికి గురించే మనము వాళ్ళకి వీ హావ్ టు షేర్ ద నాలెడ్జ్, వీ హావ్ టు డెవలప్ ద అవర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ ది స్కిల్స్ వీ హావ్ టు ట్రై టు మోడిఫై దేర్ యాటిట్యూడ్ అండ్ వీ హావ్ టు గివ్ ద అవర్నెస్ అండ్ అష్యూరెన్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. కాబట్టి ఇవన్నీ మనం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళు కంపల్సరీ ఒక డెసిషన్స్ కానీ రాగలుగుతారు. ఈ డెసిషన్స్ అనేది ఏ విధంగా ఉండాలి, టు కంట్రోల్ ద పాపులేషన్, అంటే ఒక జనాభాను నియంత్రించే విధంగా ఉండగలగాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది పాపులేషన్ ఎడ్యుకేషన్. జనాభా విద్య అనేది ఏ విధంగా ఉంటుంది, దీని అసలు జనాభా విద్య అంటే ఏంటిది? ఓకేనా, జనాభా విద్య అనేది ఇది ఒక అంటే మనకు
కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి జనాభా విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యామిలీ వెల్ఫేర్. ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్ నథింగ్ బట్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకేనా? సో దిస్ ఈస్ అనదర్ మీనింగ్ ఆల్సో ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాం. ప్లానింగ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రణాళిక, ఒక క్రమబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోవడం. ఇప్పుడు సిస్టమేటిక్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్లాస్ ఇస్ దేర్, వన్ కాలేజ్ ఇస్ దేర్, సో సిక్స్ మెంబర్స్ మేడమ్స్ ఆర్ దేర్, సో సిక్స్ మెంబర్స్ ఎట్ ఎ టైమ్ దే విల్ టేక్ ద క్లాస్ మీన్స్ హౌ ద స్టూడెంట్స్ విల్ లిసన్ ద క్లాస్. ఇట్ విల్ టేక్ టఫ్ టాస్క్, ఇట్ విల్ వేస్ట్ ఆఫ్ ద టైమ్, ఇట్ విల్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ ది మేడమ్స్ యాజ్ వెల్ ద స్టూడెంట్స్ ఆల్సో, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఒక ప్రణాళిక, సో వన్ పీరియడ్ ఇంగ్లీష్, వన్ పీరియడ్ తెలుగు, అండ్ వన్ మోర్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ సైమల్టేనియస్లీ ఇఫ్ యూ విల్ గో లైక్ దిస్ ఇన్ స్మూత్ వే. సో ఇట్ విల్ గివ్ ద ఒక క్లారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ఇట్ విల్ గివ్ ద క్లారిటీ టు ద మేడమ్స్ ఆల్సో. ఓకే, అర్థమవుతుంది. ఈ విధంగా అంటే మన టైం అనేది వేస్ట్ కాదు, మన ఎనర్జీ అనేది వేస్ట్ కాదు, అది స్టూడెంట్స్ యొక్క మన వాళ్ళ యొక్క ఫ్రెష్ టైంని మనము ఎంత వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా కాకుండా ఉన్నట్టయితే ఇట్స్ ఈజీ టు మేడమ్స్ అండ్ ఈజీ టు సార్ అండ్ ఈజీ టు ఈజీలీ వీ కెన్ అడ్మినిస్ట్రేట్ ద కాలేజ్ ఇన్ ఏ స్మూత్ వే. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏంటిదంటే ఒక ప్రణాళిక ప్రద్ధంగా మనం తయారు చేసుకోవడం. ఓకేనా? ఎందుకంటే ఇఫ్ యుల్ హ్యావ్ ద ఎడ్యుకేషన్, ద ఎలిజిబుల్ కపుల్స్ ఆర్ టార్గెట్ కపుల్స్ ఆర్ పేరెంట్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ దే విల్ ప్లాన్ ద ఫర్ ద చిల్డ్రన్స్ ఇన్ స్మూత్ వే, ఇన్ కరెక్ట్ వే, ఇన్ రెగ్యులర్ వే. అంటే ఒక క్రమబద్ధంగా పిల్లల్ని అంటే ప్లానింగ్ చేసుకోవడం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ద డెస్టినేషన్ ఇస్ లైక్ దిస్ మీన్స్ ప్లానింగ్ బై ఇండివిజువల్స్ ఆర్ కపుల్స్ వెన్ దే వాంట్ చిల్డ్రన్, వెన్ దే డోంట్ వాంట్ ద చిల్డ్రన్స్. పిల్లలు ఎప్పుడు కావాలని అనుకోవడం, పిల్లలు వద్దనుకున్నప్పుడు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇన్ ఎర్లీ మ్యారేజెస్ విల్ హ్యావ్ ద లైక్ ఏ పొటెన్షియల్ డేట్ ఆర్ ఇట్ విల్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ది క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ద బట్ ద చిల్డ్రన్స్ ఈజ్ వెరీ హై ఇన్ ఓల్డెన్ డేస్, నాట్ ఇన్ ఓల్డెన్ డేస్. వై మీన్స్ ఇన్ మీన్స్ ఇన్ ఎర్లీ డేస్, అంటే లాస్ట్ మనము ఓల్డెన్ డేస్లో చూసినట్టయితే ద ఏ మ్యారేజ్ ఏజ్ ఈజ్ 21, అంటే 18 ఇయర్స్ కానీ 15 ఇయర్స్, కొంతమంది అయితే మెచ్యూరిటీ కాకముందే, మెనార్కి కాకముందే పెళ్లి చేసేవాళ్ళంట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీ మ్యారేజెస్లో ఏమవుతుందంటే 15 to 44 and 45 అనుకున్నాం. ఈ 15 నుంచి ఏమవుతుందంటే ఎల్జీ అంటే ప్రత్యుత్పత్తి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నతనంలో పెళ్లి చేసినట్టయితే ఎక్కువగా కనే శక్తి ఉంటుంది, ఎక్కువగా కనే పిల్లల్ని ఏంటిది కనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఆ వయసులో. ఎందుకంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశం ఆ సమయంలో ఎక్కువ, అంటే ఫర్టిలిటీ రేట్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి అదే మనము 35-40 ఏ విధంగా వేసరికి ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు కావాలనుకున్నా కూడా అగైన్ దే విల్ బర్న్ విత్ సో మెనీ కాంప్లికేషన్స్, చాలా రకాల సమస్యలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓకే, అందుకనే పిల్లలకు మంచిగా ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇట్ మీన్స్ ప్లానింగ్ బై ఇండివిజువల్స్ కపుల్స్ వెన్ దే వాంట్ చిల్డ్రన్, వెన్ దే డోంట్ వాంట్ ద చిల్డ్రన్స్. దిస్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్, ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ఇప్పుడు తొందరగా పెళ్ళైంది అనుకో, వాళ్ళకు దే విల్ ఇఫ్ ద పేరెంట్స్ విల్ హ్యావ్ ద ఎడ్యుకేషన్, ఇఫ్ ద పేరెంట్స్ బిలాంగ్స్ టు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సో దే విల్ ప్లాన్ ఇన్ ఎ బెటర్ వే. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్, సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి సో వీ విల్ ప్లాన్ ఫర్ 2 ఇయర్స్, అంటిల్ దెన్ వీ డోంట్ వాంట్ ఎనీ లైక్ ఎ చిల్డ్రన్స్, వీ డోంట్ వాంట్ ఎనీ థింగ్స్. సో అంటిల్ దెన్ వీ హ్యావ్ టు యూస్ ఫర్ ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ లైక్ ఓరల్ పిల్స్, కండోమ్స్, కాపర్టీ ఆర్ అదర్ థింగ్స్. అంటే వీళ్ళు ఒక, ఎందుకంటే దే విల్ హ్యావ్ ద ఐడియా, దే విల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి. సో లైక్ ఏ పబ్లికేషన్స్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, జర్నల్స్ ద్వారా కానీ, బై ఆస్కింగ్ ద సజెషన్స్ ఫ్రమ్ ది డాక్టర్స్ ద్వారా కానీ, ఈ విధంగా చాలా రకాల సజెషన్ల ద్వారా సో దే విల్ ప్లాన్ ఇన్ ఎ బెటర్ వే ఫర్ ది చిల్డ్రన్స్. ఓకేనా? ఒకవేళ వాళ్ళ పిల్లలు వద్దనుకున్నప్పుడు వాట్ దే హ్యావ్ టు యూస్, పిల్లలు వద్దనుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఈ విధమైన ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి మనం ఫ్యామిలీ వెల్ఫేర్ అనుకున్నాం. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్? మీన్స్ బై ప్లానింగ్ బై ఇండివిజువల్స్ ఆర్ కపుల్స్ వెన్ దే వాంట్ చిల్డ్రన్, వెన్ దే డోంట్ వాంట్ ద చిల్డ్రన్స్. దిస్ ఈస్ అ రెస్పాన్సిబుల్, ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ప్రణాళిక తయారు పెట్టబోయే పిల్లల కోసం ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఫ్యామిలీ వెల్ఫేర్ అనుకున్నాం. ఓకే, దిస్ ఇస్ వన్ డెఫినేషన్. అండ్ వన్ మోర్ డెఫినేషన్ ఇస్తాం. ఓకే, హియర్ ద వన్ మోర్ ఈస్ నాట్ ఓన్లీ గివింగ్ ద బర్త్ టు ద చిల్డ్రన్స్, పిల్లలకి జన్మనివ్వడమే కాకుండా దే హావ్ టు సీ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం చూడటమే ఫ్యామిలీ వెల్ఫేర్. మనం అందరం అనుకుంటాం ఏంటి, పిల్లలకు జన్మించి సరిపోతుందని, అది కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, వన్ మోర్ ఆల్సో దేర్, దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో టోటల్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ఆల్సో ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద introduction about the family welfare. It's clear to everyone. Okay, so let we are moving on to the why we have to educate the people about the population. జనాభా విద్య గురించి మనం ఎందుకు తెలుసుకోవాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అవర్ పాపులేషన్ వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్ సో దట్ ఈస్ దర్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ రేసింగ్ ద పాపులేషన్ ఇఫ్ యూ విల్ కంట్రోల్ ద పాపులేషన్ సో వీ విల్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ వీ విల్ హ్యావ్ ద సో మెనీ ఆపర్చునిటీస్ ఓకే
అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మన కాంప్లికేషన్స్ రేస్ కాక ఉండాలంటే యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ మెడికల్ పీపుల్, వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద అవర్నెస్ టు ద పీపుల్ బై అడాప్టింగ్ సమ్ ఆఫ్ ద మెజర్స్. ఇట్ మే బీ టెంపరీ ఆర్ ఇట్ మే బీ పర్మనెంట్. ఓకేనా? సో దానికంటే ముందే వై వీ హ్యావ్ టు గో దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద పాపులేషన్ ఆఫ్ ది ఇండియా, వరల్డ్, చైనా. ఓకే, ఇండియా పాపులేషన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ ఈజ్ 7.86. ఓకే, 7.8 బిలియన్స్ విల్ బీ దేర్ వరల్డ్ పాపులేషన్. హౌ మచ్ వరల్డ్ పాపులేషన్ విల్ బీ దేర్? 7.8 వరల్డ్ పాపులేషన్ బిలియన్. చైనా పాపులేషన్ 1.43 బిలియన్స్. ఇండియా పాపులేషన్ 1.38. సో దిస్ ఈస్ అ వరల్డ్ పాపులేషన్ ఈజ్ 7.8 బిలియన్. సో దిస్ ఈజ్ అ వరల్డ్ పాపులేషన్. అండ్ చైనా పాపులేషన్ ఈజ్ 1.43 బిలియన్స్ అండ్ ఇండియా పాపులేషన్ 1.36. సీ ద హౌ మచ్ డిఫరెన్షియేషన్ ఇస్ దేర్. ఓవరాల్ ఇండియా వరల్డ్ పాపులేషన్ ఇస్ 7.8, చైనా పాపులేషన్ 1.43 బిలియన్స్, ఇండియా పాపులేషన్ ఇస్ 1.36 బిలియన్స్ అండ్ తెలంగాణ పాపులేషన్ ఈస్ 39 మిలియన్స్. సో హియర్ ఓకే ఓన్లీ నౌ ద అంటే ప్రపంచంలో మొత్తం ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం ఏంటిదంటే చైనా. దట్స్ ద జీకే క్వశ్చన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సెకండ్ ప్లేస్ ఇండియా. సో ఇండియా హౌ మచ్ పాపులేషన్ ఇస్ 1.36 బిలియన్స్, తెలంగాణ పాపులేషన్ ఆల్సో 39 మిలియన్స్. సో నౌ ఇండియా ఆల్సో బీటింగ్ ద చైనా పాపులేషన్. అంటే జనాభాను ఏంటి జనాభాను దాటడంలో కూడా ఇండియా కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇంకా రెడీగా ఉన్నట్టయితే మన జనాభా ఎక్కువ ఏమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకరు కూర్చున్న ప్లేస్లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? కాబట్టి అలా ఉన్నట్టయితే మనకు ఎడ్యుకేషన్లో అయినా తర్వాత మనకు వచ్చే ఆపర్చునిటీస్లో కూడా మనకు చాలా మనము వెనుకంజలో ఉంటాము. కాబట్టి మనకు ఏంది, మనం తీసుకునే ఒకరు తీసుకునే ఆహారంలో 10 మందికి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రావాల్సిన ఉంటుంది. ఓకేనా? మనం పీల్చుకునే గాలినైనా తాగే నీరైనా మనకు అన్నీ కూడా అఫోర్డబుల్ పెట్టలేనంత స్థితిలో మనం ఉంటాము. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ జనాభాను కంట్రోల్ చేయాలి. కాబట్టి జనాభాను కంట్రోల్ చేయాలంటే అది ఎవరి బాధ్యత ఎక్కువగా ఉంది, హెల్త్ కేర్ సంబంధించిన డిపార్ట్మెంట్ పీపుల్గా ఉంది. కాబట్టి మనం యాజ్ ఎ హెల్త్ కేర్ వర్కర్స్గా వీ హావ్ టు గివ్ ద అవేర్నెస్ టు ద పీపుల్ బై అడాప్టింగ్ ద సమ్ ఆఫ్ ది మేజర్స్. బేస్డ్ ఆన్ దిస్ మేజర్స్ డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ద పాపులేషన్. ఇట్స్ క్లియర్. సో దానికంటే ముందుగా ఏంటంటే మొత్తం ఏంటి ఏంటి ఓవరాల్గా మన ఏంటి మన భారతదేశంలో మొత్తం కూడా 248.8 మిలియన్స్ హౌస్ హోల్డ్స్. అంటే మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయంట, 248.8 మిలియన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విల్ బీ దర్ ఇన్ అవర్ ఇండియా. మన భారతదేశంలో మొత్తం ఉందా 248.8 మిలియన్స్ హౌస్ హోల్డ్స్ విల్ బీ దర్ ఇన్ అవర్ ఇండియా. ఇన్ దట్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఆఫ్ ది రిలీజియస్ వైజ్ లైక్ రిలీజియన్ వైజ్ పీపుల్ విల్ బీ దిస్. ఇఫ్ యుల్ సీ ద లైక్ దిస్ మీన్స్ ఓకే, హిందూస్ 202.4 మిలియన్స్ పీపుల్ విల్ బిలాంగ్స్ టు ద హిందూస్. అంటే ఈ యొక్క ఇన్ని కుటుంబాల్లో కూడా 202.4 మిలియన్స్ పీపుల్ దే కేటగిరీకి చెందిన వాళ్ళు హిందూస్ కుటుంబానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. అదేవిధంగా 31.2 మిలియన్స్ ఆఫ్ పీపుల్ బిలాంగ్స్ టు ముస్లిమ్స్. ఓకేనా? క్రిస్టియన్స్ 6.3. ఓకే, సిక్కులు ఎంతమంది, 4.1 మిలియన్స్ ఆఫ్ ది పీపుల్. అండ్ జైన మతం, జైన్స్ వల్ల 1.9 పాపులేషన్. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఏ కుటుంబానికి చెందిన, మన భారతదేశంలో హిందూ హిందువులు ఎక్కువ ఎంతమంది ఉన్నారంట, 208.4 మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ బిలాంగ్స్ టు హిందూ కేటగిరీ. ఓకే, లీస్ట్గా ఎవరున్నారు, తక్కువ పర్సంటేజ్ ఎవరున్నారు మన భారతదేశంలో, 1.9 మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ బిలాంగ్స్ టు జైన మతానికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? అదేవిధంగా ఫీమేల్ డామినేషన్, అంటే ఆడవారి యొక్క పెత్తనం కానీ, ఆడవారి యొక్క యజమాన్యం కానీ, ఆడవారి యొక్క యజమానురాలుగా అధికారం కంట్రోల్లో ఉన్న కమ్యూనిటీ ఎవరు అని అంటే క్రిస్టియన్స్. క్రిస్టియన్స్లలో ఆడవారి యొక్క ఆధిపత్యం అని అలాంటి కాదు, అంటే ఆడవారి యొక్క వాళ్ళకు ఆడవారికి ఒక ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్రిస్టియన్ కుటుంబాలలో మాత్రమే ఆడవారికి ఒక అధికారము, ఒక చలామణి అనేది సాగుతుంది, ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ అంట, 17.4% కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ విల్ హ్యావ్ ద దిస్ మచ్. ఓకే, అదేవిధంగా ఫాలోడ్ బై తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకు ఉందంటే 15.9%. అంటే ఆడవారికి ప్రాధాన్యత, ఆడవారికి యొక్క ఇంపార్టెన్స్, వారి యొక్క విలువలకు అనేది ప్రాధాన్యత ఏ కుటుంబాన్ని ఏ కమ్యూనిటీకి ఇస్తారంటే ఫస్ట్ క్రిస్టియన్కి. అది ఎంత పర్సంటేజ్, 17.94. అదేవిధంగా బుద్ధిజం 15.9. లాస్ట్ తక్కువగా ఏవైతే జైన మతానికి 11.5%. ఈ విధంగా మనకు ఈ విధంగా ఉంది మన యొక్క ట్రెండ్స్. అన్న ట్రెండ్స్ అంటే మార్పులు, ఏ విధమైన భారతదేశంలో జనాభాకు సంబంధించినంత వరకు ఏ విధమైన మార్పులు మన భారతదేశంలో జరుగుతున్నాయి. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, 248.8 కుటుంబాలు మన భారతదేశంలో ఉన్నాయి. కుటుంబాలు
ఇంతమంది హిందూస్, ఇంతమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కు అండ్ జైన మతం. అదేవిధంగా ఆడవారి యొక్క అధికారం చెలామణి అనేది క్రిస్టియన్ కుటుంబంలో ఎక్కువగా ఉంది, అదేవిధంగా బుద్ధిజంలో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత చూసినట్టే జైన మతానికి సంబంధించిన వాళ్ళకి ఉన్నది. ఓకేనా? సో ఈ విధంగా చూసినట్టయితే మనకు ట్రెండ్స్ అనేవి, సో పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ అవర్ ఇండియా. కాబట్టి ఈ విధంగా మనకు చూసినట్టు మనకు తెలుస్తుంది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్? ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటే మనకు భారతదేశంలో ఈ విధంగా చూసినట్టుతో పాటుగా అంటే జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉండు. ఓకేనా? 2016 నుంచి కొంచెం 17లో కొంచెం 18లో అంటే సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో మనం ఏంటిది, ఇఫ్ యూఆర్ గివింగ్ డూయింగ్ అవర్ డ్యూటీ ఇన్ రెస్పెక్టివ్ అని రెస్పాన్సిబుల్, డెఫినెట్లీ కొంతవరకైనా మన జనాభాను కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతుంది. ఎందుకంటే పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ అవర్ ఇండియా మనం అనుకున్నాం. ఏమేమి చేంజెస్ ఉన్నాయి? ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది మగవారు ఉన్నారు, ఇంతమంది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటిది? జనాభాను కంట్రోల్ చేయడము. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇప్పుడు సెక్స్ వైజ్ వేరియేషన్ చూసుకున్నట్టయితే ఏంటిది, ముఖ్యంగా మగవారిలో అయితే మగవారి యొక్క హౌస్ హోల్డ్ వేరియేషన్స్ ఇన్ సైజ్, హౌస్ హోల్డ్ సైజ్ ఎంత? 4.9, అదే సిక్లో అయితే 5.1, ఈ విధంగా ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ అవర్ ఇండియా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వైటల్ స్టాటిస్టిక్స్. వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ముఖ్యమైన గణాంకాలు అనుకున్నా. సో వైటల్ ఇస్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ, అంటే ఇవి చాలా ముఖ్యమైన సంఘటనలు అంటాం మనం. ఓకేనా? అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పుట్టడం చనిపోవడం ఒక ముఖ్యమైన సంఘటనగా మనం భావిస్తాం అనుకున్నాం. ఇలాంటి వాటిని మనం వైటల్స్ అని అంటారు. ఓకేనా? స్టాటిస్టిక్స్ అంటే వీ విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ నెంబర్. ఒక నెంబర్ 10, 100, 200, 300 ఒక నెంబర్ లాగా ఇవ్వడాన్ని, ఏదైతే మనం గ్యాదర్ చేస్తున్నామో ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని వీఆర్ పబ్లిషింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది చార్ట్స్, బార్ డయాగ్రామ్, చార్ట్ డయాగ్రామ్, పై డయాగ్రామ్స్, సో డిఫరెంట్ డిఫరెంట్ డయాగ్రామ్ రూపంలో మనం ఇవ్వడానికి మనం వైటల్ స్టాటిస్టిక్స్ అంటాం. ఓకేనా? సో వాట్ ఎవర్ వీఆర్ కలెక్టింగ్ ద డేటా, వాట్ ఎవర్ వీఆర్ గ్యాదరింగ్ ద డేటా, ఫస్ట్ వీ హ్యావ్ టు గ్యాదర్ అండ్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ టు పబ్లిష్ అండ్ వీ హ్యావ్ టు అనలైజ్ ద డేటా. అంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఈ విధంగా చేసేదాన్ని మనం వైటల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఓకేనా? ముఖ్యంగా మీరు ఏ విధమైన గణాంకాలు, ఇట్ మే బీ బర్త్, డెత్, డైవర్స్, మ్యారేజ్, ఫ్యూటల్ డెత్స్. ఓకేనా? ఈ వైటల్ స్టాటిస్టిక్స్ మనం ఏమనుకున్నాము, గ్యాదర్ ద డేటా అండ్ లైవ్ బర్త్స్, పుట్టిన వారి యొక్క సంఖ్య, చనిపోయిన వారి యొక్క సంఖ్య, అదేవిధంగా విడాకులైన వారిది, ఒకే అప్పుడే పుట్టిన బిడ్డలు, చనిపోయిన బిడ్డల గురించి, ఒకే డైవర్స్, మ్యారేజ్, డెత్, డివర్సెస్, ఇవన్నిటి గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పబ్లిష్ చేసి అనలైజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే వైటల్ స్టాటిస్టిక్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేది ఇస్ ఇట్ నెసెసరీ ఆర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్? అయ్యా, ఎందుకనంటే మనం హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకనంటే టు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వేరియస్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనుకున్నాం. ఓకేనా? టు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వేరియస్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. కాబట్టి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అంచనా వేయడానికి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ లేదా ముఖ్యమైన గణాంకాలు సేకరించే సమాచారం ప్రకారం అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వారి సంఖ్య అనుకున్నాం, ఎంతమంది చనిపోతున్నారు, దేనితో చనిపోతున్నారు, ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ. సో లాస్ట్ టీబీ వరకు ఎందుకు, స్టిల్ వీఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది కరోనా. ఈ కరోనా వల్ల చాలామంది చనిపోయారు. ఓకేనా? చాలామంది చనిపోయారు. కాబట్టి సో ఇవన్నీ బేస్ చేసుకొని అర్థమవుతుందా, ఇవన్నీ బేస్ చేసుకొని కూడా మనం ఏ విధంగా ఇవన్నీ మనం అంచనా వేసుకొని ఏం చేస్తున్నాం, ఓహో కరోనాతో ఇంతమంది చనిపోయారు, సో బెటర్ టు గివ్ ద అవేర్నెస్, బెటర్ టు ఇంప్లిమెంట్ ద సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ఫర్ ద పీపుల్. కాబట్టి ఈ ఒకటి నేను ఏ విధంగా అంటే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మనం అంచనా, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా అంచనా వేయాలంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ను బేస్ చేసుకొని వాటిని, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అనుకున్నాం, ఈ కరోనా వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకి మనం వాట్ టైప్ ఆఫ్ హెల్ప్ వీ హావ్ టు గివ్ టు ద పీపుల్. కాబట్టి ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, ఏ విధంగా మన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా చేసినట్టయితే ఇది మనకు ఉపయోగకరంగా ఉంది. టు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వేరియస్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. కాబట్టి ఒకప్పుడు టీబీ తోటి లెప్రసీ చాలామంది చనిపోయేవారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్గా పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సినేషన్స్, ఓకే, తర్వాత అంధత్వం రాకుండా విటమిన్ ఏ, ఓకే, సో డ్రాప్స్, అదేవిధంగా మీజిల్స్, తట్టు రాకుండా మీజిల్స్ వ్యాక్సిన్, ఈ విధంగా అన్నీ ఇస్తున్నారు. అంటే ఒక అంచనా వేయడానిక ఇంతమంది చనిపోతున్నారు, కాబట్టి వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్. కాబట్టి దీన్ని అమలు పరచాలి, ఇది రాకుండా ఫ్యూచర్లో ఇంకెవరు చనిపోకుండా ఉండాలంటే ఈ వైటల్ స్టాటస్ అంటే ఈ విధంగా సేకరించిన డేటా ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, టు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది వేరియస్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఓకేనా? టు ప్లాన్ ఫర్ బెటర్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఈ వ్యాధితో బాధపడకుండా ఉండాలంటే ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవడానికి మనం ఏ విధంగా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన మనం
కలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకొని ఆహా ఇంతమంది చనిపోతున్నారు కరోనా వల్ల, ఓకేనా? కాబట్టి ఫ్యూచర్లో ఇంకా రాకుండా ఉండాలంటే మనం ఏం అవగాహన ఇస్తున్నాము? వీ హావ్ టు మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్, వీ హావ్ టు కవర్ ద మాస్క్, ఓకే? అర్థమవుతుందా? వీ హావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, వీ హావ్ టు కవర్ ద మౌత్ విత్ మాస్క్, ఓకే? వెన్ ఎవర్ నెసెసరీ వీ హావ్ టు యూజ్ ద హ్యాండ్ శానిటైజర్స్, ఓకే? టేక్ బ్యాలెన్స్డ్ డైట్, ఓకే? అవాయిడ్ ద స్ట్రెస్ అండ్ ఫియర్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే? వీ హావ్ టు టేక్ ద కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇఫ్ యూ యూజింగ్ ఎనీ ట్రీట్మెంట్ వీ హావ్ టు కంటిన్యూ ద సేమ్ ట్రీట్మెంట్. సో లైక్ దిస్ వీఆర్ గివింగ్ ద అవర్నెస్ టు ద పీపుల్. అంటే ఇవన్నీ కూడా మనం బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అనేవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి, ఓకేనా? అదే టు ఎక్స్ప్లెయిన్ హెడ్రీ ఆఫ్ ది డిసీజ్. కాబట్టి వారసత్వంగా ఏదైనా వ్యాధులు వస్తే, అంటే ఈ కుటుంబంలో ఇంతమంది చనిపోయారు, ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఇంతమంది 2006లో ఇంత చనిపోయి ఇట్లా ఇట్లా, అంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అంటే వారసత్వంగా వచ్చే వ్యాధులను కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ద ఓకే ఎవాల్యుయేట్ ద సమ్ ఆఫ్ ది రీసెర్చ్ యాక్టివిటీ టు ఎవాల్యుయేట్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఆర్థికంగా, సామాజికంగా, అంటే ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండాలన్నా కూడా ఈ దీని పరంగా ఇది కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా? ఇది ఏంటంటే ఇంకొకటి రీసెర్చ్ టూల్గా కూడా పనిచేస్తుంది. రీసెర్చ్ టూల్గా అని అంటే సెర్చ్ ఫర్ న్యూ థింగ్స్, రీ అంటే సెర్చ్ ఫర్ న్యూ థింగ్స్. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, వై ఇట్స్ హ్యాపన్, వై, వేర్, వెన్, హూమ్, అంటే ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు దీని కారణం ఏంటిది, ప్రతి ఒక్క దాని గురించి అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా స్టార్టింగ్లో ఏ విధంగా ఉండే చాలామంది సఫర్ అవుతున్నారు, అసలు ఎందుకు చనిపోతున్నారు అని ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. ఆ క్వశ్చన్ రేజ్ చేసుకోవడానికి దానికి క్వశ్చన్, దానికి ఒక ప్రణాళిక, దాని యొక్క ప్లానింగ్, అంటే దానికి మీద రీసెర్చ్ చేయడం, దాని మీద ఒక ఏంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కమిటీగా ఏర్పడి దాని గురించి పరిశోధనశాలలో కనుక్కొని అసలు దేనివల్ల చనిపోతుంది, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే కొత్త కొత్తగా కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా కనుక్కోవడం జరిగింది, అవి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇది ఉపయోగపడింది అని అర్థమవుతుంది. సో వైటల్ స్టేటస్ అనేవి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి, రీసెర్చ్కి, అదేవిధంగా సోషియో ఎకనామికంగా తర్వాత ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా? కాబట్టి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఆర్ ద సోర్సెస్? కాబట్టి సోర్సెస్ ఏముంది, సోర్సెస్ అంటే అవి మనకు కనుగొనే విధానం ఏంటిది, హాస్పిటల్ రికార్డ్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్ బర్త్, ఓకే? ఫస్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్, బర్త్ రిజిస్ట్రేషన్ కానీ, డెత్ రిజిస్ట్రేషన్, వాటి ద్వారా, సెన్సెస్ ద్వారా. సెకండ్ వన్ ఇది సెన్సెస్, అంటే జనాభా లెక్కల ద్వారా కూడా మనకు అనేక రకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకు దొరుకుతుంది. అదే మామూలు జనాభా లెక్క అయితే ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తారు అడుగుతారు, కానీ మనం ఇఫ్ యూ సీ ద మెడికల్ డిపార్ట్మెంట్, ఎంతమంది ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ ప్రాబ్లమ్ చనిపోయారు, ఏదైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నారా, అండ్ అన్ని ఎవ్రీథింగ్ ది విల్ ఫైండ్ అవుట్ రిలేటెడ్ టు ద హెల్త్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక సెన్సెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికెట్స్ గురించి కానీ, ఒక నోటిఫికేషన్ ఆఫ్ కొత్త కొత్త వ్యాధుల గురించి నిఘా ఉంచడం ద్వారా కానీ, ఓకే, తర్వాత డిసీజ్ రిజిస్టర్స్ కంటే ప్రత్యేకంగా ఎయిడ్స్ రిజిస్టరు, తర్వాత టీబీ రిజిస్టర్, వీటికి ప్రత్యేకంగా వీటిని సేకరించడం ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనకు కంప్లీట్గా దొరుకుతుంది. ముఖ్యమైన సంఘటనలు మనకు రెండు రకాలు, ఒకటి ఏంటంటే బర్త్ అండ్ డెత్. కాబట్టి చనిపోయిన వారి యొక్క సంఖ్యను బట్టి, తర్వాత పుట్టిన వారి సంఖ్యను బట్టి కూడా మన వైటల్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ అనేవి టూ టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే కంట్రీలో అయితే డివోర్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు, డివోర్స్ కానీ, ఫీటల్ డెత్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వైటల్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే ఫర్టిలిటీ రేట్, ఇవన్నీ ఇండికేటర్స్ కానీ, తర్వాత వైటల్ స్టాటిస్టిక్స్లో ఏమనుకున్నాం, డెత్ రేటు, ఫర్టిలిటీ రేటు, ఓకే, తర్వాత గ్రోత్ రేటు, నెట్ ప్రొడక్టివిటీ రేటు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి, ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బర్త్ రేట్, జననాల రేటు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉందని అంటే జననాల రేటు, ఓకే, ఒక సంవత్సరంలో చనిపోయిన ఒక జనన బర్త్ రేటు ఏ విధంగా ఉంటుంది, ఒక సంవత్సరంలో సజీవ జననాల సంఖ్య డివైడెడ్ బై మిడ్ ఇయర్ పాపులేషన్ ఇంటూ 1000, ఓకేనా? సజీవ జననాల సంఖ్య అంటే ఆ సంవత్సరంలో జన్మించిన శిశువుల సంఖ్య డివైడెడ్ బై మధ్యంతర జనాభా, అంటే ఆ సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు ఇంటూ 1000 మెంబర్స్. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు బర్త్ రేట్ ఏ విధంగా కౌంట్ చేసుకుంటాము, ఓకే? నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ద పర్టికులర్ ఇయర్ డివైడెడ్ బై మిడ్ ఇయర్ పాపులేషన్ ఇంటూ 1000, ఓకేనా? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు జననాల రేట్ అనేది తెలుస్తుంది, ఓకేనా? మన తెలంగాణ జననాల రేట్ ఏ విధంగా ఉందంటే 2020 ప్రకారంగా 1000 మెంబర్స్కి 13 మెంబర్స్గా ఉన్నారు, ఓకేనా? ఇండియాది అయితే 17.597, ఓకేనా? తెలంగాణ అయితే ఎంత, 13/1000, అదే ఇండియా అయితే 17.592. నెక్స్ట్ వన్ ఈజ్ అ డెత్, అంటే ఒక సంవత్సరంలో మరణించిన శిశువుల సంఖ్య డివైడెడ్ బై మిడ్ ఇయర్ పాపులేషన్, అంటే మధ్యంతర జనాభా ఇంటూ 1000, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అ గ్రోత్ రేట్, గ్రోత్ అంటే సజీవంగా
ఓకే సారీ సజీవంగా కాదు గ్రోత్ రేట్ అంటే సహజంగా ఎంత వృద్ధి చెందుతున్నారు ఓకే చనిపోయి అంటే ఎంతమంది ఉన్నారో ఆ ఉన్న మంది నుండి చనిపోయిన వారి సంఖ్య తీసేసినట్టయితే మనకు సహజ వృద్ధి రేట్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సహజ వృద్ధి రేట్ అంటే ఏంటి? సహజ వృద్ధి రేటు అంటే ఏంటిదంటే ఏంటిది, ప్రస్తుతంగా జననాల సంఖ్య మైనస్ మరణాల సంఖ్య. అర్థమవుతుందా? జననాల సంఖ్య మైనస్ మరణాల సంఖ్య తీసివేసినట్టయితే మనకు సహజ వృద్ధి రేట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన సార్ నెట్ రీప్రొడక్టివ్ రేట్. నెట్ రీప్రొడక్టివ్ అంటే మనం ఏంటంటే ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్స్, అంటే పిల్లలకనే యోగ్యత కలిగి ఉండే వాళ్ళని మనం ఏమనుకున్నామంటే సహజ వృద్ధి రేటు మనం అనుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన ఈజ్ సంతానోత్పత్తి రేటు, అంటే నెట్ రీప్రొడక్టివ్ అంటే ఒక స్త్రీ తన ప్రత్యుత్పత్తి వయసు ఏ సమయంలో అంటే 15 నుంచి 49 సంవత్సరాల అంతర్గత ఉత్పత్తి చేయగల కెపాసిటీ కలిగి ఉంటుందట. 15 నుంచి 40 సంవత్సరాల వయసులో ఏముంటుంది? ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఆ సంవత్సరంలో ఎన్ని జననాల సంఖ్య ఉంటుందో దాన్ని మనము నెట్ రీప్రొడక్టివ్ రేట్ అంటే 15 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న ఆ స్త్రీలలో వారికి ఉండే జననాల సంఖ్యని ఏమంటారంటే నెట్ రీప్రొడక్టివ్ రేటు. ఓకే, ఎన్ఆర్ఆర్. ఓకేనా? తెలంగాణలో ఎంత ఉండే 2020 ప్రకారంగా 1.5% మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది నెట్ రీప్రొడక్టివ్ రేట్ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫర్టిలిటీ రేటు. ఫర్టిలిటీ రేట్ అంటే మనకున్న ప్రత్యుత్పత్తి రేటు, అంటే ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్. అది కూడా ఏంటిది, 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న జరుగు జననాల సంఖ్య డివైడెడ్ బై మధ్యంతర స్త్రీల జనాభా. ఎవరు మధ్యంతర స్త్రీల జనాభా అంటే సేమ్ 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఇన్ 2000. ఓకేనా? అర్థమవుతుందా? ఫర్టిలిటీ రేట్ అంటే ప్రతి 1000 మంది సంతానోత్పత్తి స్త్రీలలో ప్రతి వెయ్యి మంది సంతానోత్పత్తి వయసు గల స్త్రీలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో జరిగే జననాల సంఖ్య డివైడెడ్ బై 15 నుంచి 49 సంవత్సరాలు ఉన్న మధ్యంతర స్త్రీల జనాభా తీసుకున్న ఇన్ 2000 తీసుకున్నట్టయితే మనము ఈజీగా ఈ ఫర్టిలిటీ రేట్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆ నెక్స్ట్ మన కపుల్ ప్రొటెక్షన్ రేటు, దంపతుల సంరక్షణ రేటు. దంపతుల సంరక్షణ రేట్ అంటే పిల్లలు పుట్టకుండా ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరినీ సంరక్షణ రేటు కింద ఉన్నట్టు అని అర్థం. ఓకేనా? కాబట్టి మన ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతుల ద్వారా ఎవరైతే ఈ పద్ధతులు వాడకుండా పిల్లలు పుట్టకుండా ప్లానింగ్ చేసుకున్నారో వాళ్ళని రక్షిత దంపతులు అని అంటారు. కాబట్టి తెలంగాణలో ఎంత పర్సంటేజ్ ఉందంట, 2020 ప్రకారంగా 75% కపుల్ ప్రొటెక్షన్ రేట్లో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారని అర్థం. ఓకే, అదేవిధంగా లాస్ట్ మనిషి ఫ్యామిలీ సైజు. ఫ్యామిలీ సైజు అంటే కుటుంబం యొక్క పరిమాణం. ఈ కుటుంబం యొక్క పరిమాణము 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో వాళ్ళు ఏంటి వారి యొక్క ఆ కేటగిరీ ఉన్న స్త్రీల యొక్క కొన్ని కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది కుటుంబం యొక్క పరిమాణం. కుటుంబం యొక్క పరిమాణం ఏ విధంగా ఆధారపడి ఉంటుందంటే స్త్రీ డెలివరీ అయ్యే పిల్లల యొక్క సంఖ్య, ఎంతమందికి జన్మనిచ్చింది. ఎంతమంది జన్మనిచ్చింది, 10 మందికి ఇస్తే జనాభా ఎంతమైపోతుంది, కుటుంబం యొక్క పరిమాణం పెద్దదవుతుంది. అవునా కదా? ఎంతమందికి జన్మనిచ్చింది, ఎంతమంది జన్మించి ఉన్నారు, జన్మించింది వేరు, జన్మించి జీవించి ఉన్న పిల్లల యొక్క సంఖ్యను బట్టి కూడా కుటుంబం యొక్క పరిమాణము పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆ నెక్స్ట్ వనస విద్య, చదువుకున్న వాళ్ళైతే దే విల్ కుటుంబం యొక్క పరిమాణం చదువుకున్న వారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న ఫ్యామిలీ కపుల్స్ అయితే స్మాల్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు లార్జ్ ఫ్యామిలీ కంటే. ఓకే, ఎందుకంటే వాళ్ళొక మంచి చదువుకున్నవారు కాబట్టి దే విల్ ఎడ్యుకేట్ యాజ్ వెల్ ఆస్ దే విల్ ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు, ఒక మంచి వేలో కూడా వెళ్ళగలుగుతారు. కాబట్టి విద్య అనేది కూడా కుటుంబం యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, నిరక్షరాస్యుల వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎలాంటి పద్ధతులు వాడాలి, అసలు పిల్లలు పుట్టకుండా ఉండాలని, ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుట్టరు, ఏ సమయంలో ఎలాంటివి వాడితే పిల్లలు పుట్టకుండా ఉంటారు అంటే అలాంటి ఐడియా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, ఈ కుటుంబం యొక్క పరిమాణం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్లమ్ ఏరియాలో మురికివాడలలో తర్వాత కొంతమంది కొన్ని మైగ్రేషన్ పరంగా వలస ప్రకారంగా జాబ్ పరంగా దిలసరి కూలీలు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి జాబులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నిరక్షరాస్యులు, బీదరికం, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఐడియా ఉండదు ఎలాంటి అసలు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాడతారా అనేవన్నీ ఐడియా ఉండదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక తినడానికి తిండి ఉండదు, ఉండడానికి సరిగ్గా ఇల్లు ఉండదు, కట్టుకునే డ్రెస్ కూడా ఉండదు. కానీ కూడా ఎంతమంది చాలా ఒక 5 6 పిల్లలు అంటేనే ఉన్నాయి. అందుకని దిస్ ఇస్ ద బికాస్ ఆఫ్ ది ఇల్లిటరసీ, ల్యాక్ ఆఫ్ అవర్నెస్, అవగాహన లేకపోవడం, బీదరికం, చదువు లేకపోవడం, నిరక్షరత, ఇవన్నిటి కారణాల వల్ల కుటుంబం యొక్క పరిమాణం అనేది రోజుకు రోజు పెరుగుతూ పోతుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ నెక్స్ట్ మన సంసార జీవితం, మంచి భార్యాభర్తలు మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినట్టయితే సో దే విల్ పోస్ట్ పోన్ ద ప్రెగ్నెన్సీ. ఓకేనా? కొన్ని రోజుల వరకు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకున్నాం, 2 ఇయర్స్ వరకు ప్లాన్ చేద్దామని ఉంటారు. కాబట్టి కుటుంబం యొక్క సైజ్ అనేది పెరగకుండా అలానే కొన్ని రోజుల వరకు ఇద్దరితోనే ఉండిపోతారు. ఓకేనా? ఆ నెక్స్ట్ మగపిల్లలు కావాలనుకునే కోరిక, కొంతమందికి ఆడపిల్లలు 3 4 ఉంటారు, అయినా కూడా మళ్ళీ దే విల్ కన్సీవ్ ద చిల్డ్రన్స్. ఓకే, అంటే మగవారి కోసం కలుగనే వారి యొక్క కోరిక ప్రకారం ఏం చేస్తారు,
ఇంకా కంటూనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ముగ్గురు కాస్త నలుగురు నలుగురు కాస్త ఐదుగురు ఈ విధంగా కుటుంబం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ పోతుంది అండ్ నెక్స్ట్ మన మొదలైన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కొన్ని టెంపరరీ మెథడ్స్ ద్వారా కూడా కుటుంబం యొక్క సైజు మనం తగ్గించుకోవచ్చు కండమ్స్ కానీ కాపర్టీ కానీ లిప్స్ లూప్ కానీ అదేవిధంగా ఓరల్ పిల్స్ కానీ హార్మోనల్ టాబ్లెట్స్ ద్వారా కూడా మనం కుటుంబం యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకోవచ్చు కొన్ని రోజుల వరకు వాడితే పిల్లలు పుట్టకుండా మనకు ఉంటారు ఓకేనా ఆర్థిక పరిస్థితి ఇంత ముందే చెప్పాను బీదరికం అమాయకత్వం తెలియని తన ఇవన్నీ వాళ్ళకు కూడా ఏం తెలియకపోతే ఏం చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలు పుడుతూనే ఉంటారు వాళ్ళు దే నెవర్ కంట్రోల్ ద పాపులేషన్ దే డోంట్ నో హౌ టు వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ అవైలబుల్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఆల్సో దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ వన్ కాబట్టి ఆటోమేటిక్గా పాపులేషన్ రేస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఈజ్ అ కులం కొన్ని క్యాస్ట్ ప్రకారం కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఓకేనా అదేవిధంగా మతం ప్రకారం చూసినట్టయితే ముస్లిమ్స్ ఎక్కువ అల్లా దేదీహం లేది అని అంటారు ముస్లిమ్స్ ఎక్కువగా ఓకేనా వాళ్ళ దేవుడు బదరేబోడు కిడ్స్ అంటే చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా ఆలోచనే ఉండదు ఒక దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మాకు అట్లా ఉంది అని అంటారు కాబట్టి క్రిస్టియన్స్లలో ముస్లిమ్స్లలో ఎక్కువగా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా అదేవిధంగా మతం ప్రకారంగా అనుకున్నాం మనం ఓకేనా ఆ నెక్స్ట్ వన్ ఇస్ పోషణ మంచి ఆహారం తీసుకున్నట్టయితే ఏంటిది వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది ఓకే అదేవిధంగా ఇంకేంటి చాలా రకాల వివాహ వయసు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వివాహ వయసు వివాహ వయసులో ఒక ఓల్డెన్ డేస్లో ఏంటిది పెళ్లి కాక ఏంటి మెచ్యూర్ కాకముందే పెళ్లి చేసేవాళ్ళు వివాహ వయసు తొందరగా ఉన్నట్టయితే ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది ఒక స్త్రీ 10 మందికి ఏంటిది జన్మనిచ్చే కెపాసిటీ కలిగి ఉంటుందంట కాబట్టి అది ఎప్పుడు తక్కువ వయసులో ఉన్నప్పుడు కదా ఎక్కువ వయసు అయినప్పుడు దాని యొక్క ఫర్టిలిటీ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కనీస వివాహ వయసు అనేది పెంచాలి పెంచితేనే పిల్లలు మన కొంతవరకనే పాపులేషన్ లేదా కుటుంబం యొక్క పరిమాణం డెమోగ్రాఫిక్స్ ఆఫ్ ఇండియా కాబట్టి మన భారతదేశంలో ఏ విధమైన గ్రోత్ రేటు బర్త్ రేటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఓకేనా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గ్రోత్ రేటు అంటే సహజ వృద్ధి రేటు ఏమనుకున్నాం మనం జననాల సంఖ్య నుంచి మరణించే వాళ్ళ సంఖ్య తీసేస్తే మనకు వస్తుంది అనుకున్నాం కాబట్టి 1.2% ఉందంట మన గ్రోత్ రేట్ అని అంటే సహజ వృద్ధి అనేది ఈ విధంగా పెరుగుతూ ఉంది బర్త్ రేటు ఓకే అంటే ఒక సంవత్సరం జన్మించిన పిల్లల సంఖ్య డివైడెడ్ బై మధ్యంతర జనాభా ఇంటూ 1000 తీసుకున్నట్టయితే మనకు వస్తుంది ఓకేనా 18.2% ఉంది బర్త్ రేట్ అని అకార్డింగ్ టు 2020 ఎస్టిమేషన్ ప్రకారం అదే డెత్ రేట్ అయితే 7.3 ఓకే ఆ సంవత్సరంలో మరణించిన వారి సంఖ్య డివైడెడ్ బై మధ్యంతర జనాభా ఇంటూ 1000 ఓకేనా అదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఓల్డెన్ డేస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్స్ ఓకే అప్పుడేంటి అందరూ ఆరోగ్యంగా అనేక రకాలుగా మంచి అలవాట్లు అలవర్చుకున్నారు కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 100 ఇయర్స్ కంటే ఎక్కువగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి వీఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఏంటిది అంత పొల్యూటెడ్ కాబట్టి నాట్ ఓన్లీ దట్ వన్ వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఓకే మిస్అండర్స్టాండింగ్ స్ట్రెస్ సో మెనీ క్వారెల్స్ బిట్వీన్ ద పీపుల్ ఓకే అదేవిధంగా అనేబుల్ టు అడ్జస్ట్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఓకే తర్వాత ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేక రకాలు చాలా ఉన్నాయి తీసుకునే ఆహారం గాలి పీల్చుకునే గాలి అనే కూడా అనేక రకాల కలుషితం అయిపోయినది కాబట్టి ఎక్కువగా ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్తో మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అనేది 100 నుంచి ఎంతవరకు వచ్చింది 16.7కి వచ్చింది ఓకేనా అర్థమవుతుంది దిస్ ఈజ్ అబౌట్ ద డెమోగ్రాఫిక్ సైకిల్స్ ఆఫ్ ది ఇండియా ఓకే నెక్స్ట్ మన ఎలిజిబుల్ కపుల్స్ హౌ టు ఐడెంటిఫై ఎలిజిబుల్ కపుల్స్ ఇక్కడ ఏంటంటే 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలను మనము ఎలిజిబుల్ కపుల్స్ అనుకున్నాం అంటే అర్హత దేనికి అర్హత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులను ద్వారా జనాభాను ఎంతవరకు తగ్గించవచ్చు ఎవరిని మనం చూసుకోవాలి ఎవరంటే వాళ్ళని కాదు ఇక్కడ 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ప్రత్యుత్పత్తి అంటే పిల్లల్ని కనే శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు మన టార్గెట్గా చేసుకొని అందులో వాళ్ళనేది 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇద్దరు లేక అంతకంటే తక్కువ ఉన్న స్త్రీలకు వాళ్ళకి ఏది అవసరం అది ప్లాన్ చేయాలి ఫస్ట్ వాళ్ళ ప్లానింగ్ ఫర్ ది ఏంటి పోస్ట్ పోన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నారా అంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వయసు గల స్త్రీలను మనం గమనించి వాళ్ళని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు మనం కండోమ్స్ కానీ ఓరల్ పిల్స్ కానీ మాలయన్ మాలడి హార్మోనలు కెమికల్ మెకానికల్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలగాలి ఒకరి అందులో వాళ్ళకి బెస్ట్గా ఉన్నదో వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఓకే ప్రతి ఒక్కదాన్ని సర్వే చేయాలి రికార్డ్ చేయాలి అప్డేట్ రికార్డ్ చేసి వాళ్ళకు అవసరమైన అనేక రకాల ఈ టెంపరరీ మెథడ్స్ ఉన్న ఈ డివైజెస్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్టయితే డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ద పాపులేషన్ ఓకే సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద వాట్ ఆర్ ద మెథడ్స్ విల్ బి దేర్ ఫస్ట్ మన ఎలిజిబుల్ కపుల్స్ అనుకున్నాం ఫస్ట్ ఎలిజిబుల్ కపుల్స్కి 15 నుంచి 49 సంవత్సరాలు కొన్ని బుక్స్లలో 15 నుంచి 44 సంవత్సరాలు ఉన్నది కొన్ని దాంట్లో అయితే 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఏది ఏమైనా కానీ ముఖ్యంగా ఏంటంటే ఏ మెథడ్స్ ఉన్నాయి ఏది సూటబుల్ మెథడ్స్ వాట్ ఆర్ ద అవైలబుల్ మెథడ్స్ విల్ బి దేర్ సో విచ్ వన్ ఈస్ బెటర్ టు ద ఫర్ ద ఏంటిది ఎలిజిబుల్ కపుల్స్కి అర్హత సంబంధించిన వారికి ఎలాంటి ఏ పద్ధతి ద్వారా అయితే సూటబుల్ అవుతుందో మనము ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకి చెప్పగలిగినంత డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ద పాపులేషన్ సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద
into the family planning methods. So family planning methods will be the two types will be there. So first one is temporary and second one is a permanent. Temporary and spacing. Any role over edabaatu kosam. Any role over it may be years, 3 years, 5 years or 10 years. Any years work pillalu vaddanukunnaro temporaryga tatkalikanga maatrame piddala పిల్లలు వద్దనుకునే వారికి ఈ మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వీటిని ఏమనంటే స్టెరిలైజేషన్ మెథడ్స్, కాంట్రసెప్టివ్ మెథడ్స్, ఓకే ఫర్టిలిటీ రెగ్యులేటింగ్ మెథడ్స్, ఓకే తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. ఇవన్నీ రకాల మెథడ్స్ అనేవి కూడా సేమ్ వీటికి. ఎక్కడైనా ఫస్ట్ ఇయర్లో మనం స్టెరిలైజేషన్ ఉంది, అది వేరే విషయం. స్టెరిలైజేషన్ అంటే క్రిమిరహితం, అంటే పిల్లలు పుట్టకుండా అనే ఒక మీనింగ్ కూడా వస్తుంది ఇందులో. ఓకేనా, ఎప్పటికీ న్యాచురల్ కెమికల్ అలానే కాకుండా స్టెరిలైజేషనే ఫ్రీ ఫ్రమ్ చిల్డ్రన్స్, పిల్లలు పుట్టకుండా మొత్తానికి ఫ్రీగా అబ్బా ఏంటి పిల్లలు పుట్టకుండా ఎన్ని రోజుల వరకు అంటే 2 రోజుల వరకు ఫ్రీగా ఉంచడానికి మనం ఏమనుకోవచ్చు, స్టెరిలైజేషన్ మెథడ్స్ కూడా అనుకోవచ్చు. ఓకేనా, సో లెట్ మీ సీ ద వన్. న్యాచురల్ మెథడ్స్ ఫిజికల్, కెమికల్, మెకానికల్ అండ్ హార్మోన్స్. ఇస్ ఆల్ టెంపరీ మెథడ్స్, అంటే తాత్కాలికంగా ఏమేమి మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటిని ఇవి అన్నారు. ఓకేనా, న్యాచురల్ మెథడ్స్ అంటే ఏమనుకున్నాం, లాక్టేషన్ అమెన్యూరియా మెథడ్స్, అబ్స్టినెన్స్, కాయిటస్ విత్డ్రావల్ అండ్ ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్స్. ఎక్కడంటే లాక్టేషన్ అమెన్యూరియా మెథడ్ అంటే చనుబాలు, బిడ్డ తల్లిపాలు తాకడం ద్వారా ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి అండం అనేది విడుదల అవ్వకుండా నియంత్రిస్తుంది. కాబట్టి ఆ సమయంలో పిల్లలు పుట్టకుండా ఉండొచ్చు. ఓకేనా, దాని లాక్టేషన్ అమెన్యూరియా అమెన్యూరియా ఆప్షన్స్ ఆఫ్ మెన్స్ట్రేషన్, ముట్టు రాకపోవడం. ఓకేనా, చనుపాలు తాగడం ద్వారా ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి బిడ్డ అండం అనేది అండాశయం నుంచి విడుదల అవ్వకుండా నియంత్రిస్తుంది. కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు కలిసినా కూడా ఏంటి అండం అనేది విడుదల అవ్వదు, కాబట్టి బిడ్డలు పుట్టే అవకాశం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్, ఆప్షన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్స్, అంటే భార్యాభర్తలు వారికి ఇష్టమైనప్పుడు ఓకే వాళ్ళు హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం, టచ్ చేయడం అది వేరే విషయం. ఓకే, అంటే ఆ విధంగా ఓకే, కానీ ఇక్కడ ఏంటి నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్స్, ఓకే భార్యాభర్తలు కలవకుండా వేరే విధంగా కూడా వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచే హగ్ ద్వారా, కిస్ ద్వారా, టచ్ ద్వారా. ఓకేనా, అంటే నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్స్. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆషాఢ మాసం అని సంప్రదాయపరంగా ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకూడదు, అంటే అది కూడా ఒక మంచిదే. ఓకేనా, అది కూడా ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు దూరంగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, కాబట్టి అది విధంగా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద కాయిటస్ విత్డ్రావల్ మెథడ్. కాయిటస్ విత్డ్రావల్ మెథడ్ అంటే ఓకే ఈ విధంగా ఏంటంటే ముఖ్యంగా భార్య ఏంటిది ఇప్పుడు మనం ఇంజెక్షన్ లోడ్ చేస్తాము, ఒక మందు కావాలంటే మనం లోడ్ చేసి తర్వాత ఏం చేస్తాం మళ్ళీ ఇట్లా డ్రాప్ బ్యాక్ చేయడం, అంటే దాన్ని మొత్తానికి బయట లాగడం. అంటే భార్యాభర్తలు ఏంటిది కలిసినప్పుడు ఇక్కడ ఏంటంటే వీర్యం అనేది వ్యజనంలో పడిపోకుండా బయటకు పడేయడం ద్వారా కూడా అక్కడ ఏంటిది అండం అనేది ఫలదీకరణ చెందదు. ఓకేనా, అర్థమవుతుందా, అంటే లోపలే పెట్టిన కూడా మళ్ళీ బయటకు లాగేసి వీర్యంలో బయట పడేయడం. ఓకేనా, ఆ నెక్స్ట్ వన్ ఇస్ ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్స్, అంటే సంతానోత్పత్తి అవగాహన, అంటే ఏ సమయంలో సంతానోత్పత్తి జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ అ క్యాలెండర్ మెథడ్, క్యాలెండర్ మెథడ్ దాని రిథమ్ మెథడ్ కూడా అంటారు. ఓకేనా, క్యాలెండర్ మెథడ్, రిథమ్ మెథడ్, ఓకే. ఆ నెక్స్ట్ వన్ ఇస్ ద బీబీటీ మెథడ్. బీబీటీ మెథడ్ అంటే బేసల్ ఆర్ బ్యాసల్ బాడీ టెంపరేచర్ మెథడ్. ఓకేనా, బ్యాసల్ బాడీ టెంపరేచర్ మెథడ్, ఓకే. ఆ నెక్స్ట్ వన్ ఇస్ ద సర్వైకల్ మ్యూకస్ మెథడ్, ఓకే సర్వైకల్ మ్యూకస్ మెథడ్ అండ్ సో దిస్ ఆర్ త్రీ మెథడ్స్. సిమ్టోథర్మాటిక్ మెథడ్, సిమ్టోథర్మాటిక్ మెథడ్. ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ ది క్యాలెండర్ మెథడ్. ఒక క్యాలెండర్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఈ విధంగా క్యాలెండర్ మెథడ్, అంటే ఫర్టిలిటీ అవేర్నెస్ మీద, అంటే సంతానోత్పత్తి ఏ సమయంలో జరుగుతుంది, అంటే అండం అనేది ఏ సమయంలో విడుదలవుతుంది, ఆ సమయం తెలుసుకున్నట్టయితే, ఆ సమయంలో అవాయిడ్ చేసినట్టయితే పిల్లలు పుట్టే అవకాశం ఉండదని. ఓకే, కాబట్టి ఇప్పుడు మెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 5 డేస్ అనుకున్నాయి. ఈ సమయంలో మెన్సెస్ మెన్స్ట్రేషన్ జరిగిందంటే ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఓకే స్టార్ట్, ఇక్కడ మెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ మెన్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఒక మ్యాక్సిమం 10 అయితే ఓకే, దానికంటే ముందుగానే పర్లేదు. సో ఇక్కడ నుంచి 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, అంటే ఈ టైం అర్థమవుతుంది, ఈ సమయంలో కలవకూడదు. ఓకేనా, సో వన్ ఈజీగా చెప్పగలుగుతా చూడండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఈ 1 to 5 మెన్సెస్ పీరియడ్ అంటే మెన్స్ట్రేషన్, మెన్సెస్ ఇవి జరుగుతుంది అనుకున్నాం. ఓకేనా, ఇవన్నీ మెన్సెస్ అయితే ఇక్కడ నుంచి ఇదంతా సేఫ్ పీరియడ్ ఇది. ఓకే, ఈ 1 to 5 వరకు ఓకే, 6, 7, 8, 9, 10 అనుకుందాం. ఓకేనా, సో 10th నుంచి మళ్ళీ 20 వరకు కలవకూడదు. ఇది 20 ఈజ్ ద ఫర్టైల్ పీరియడ్. ఇది మళ్ళీ ఈ టైంలో కలిస్తే ఏమి కాదు, ఈ టైంలో దీన్ని సేఫ్ పీరియడ్ అంటారు. అర్థమవుతుందా, సేఫ్ పీరియడ్. సో ఒక మెన్సెస్ ఫస్ట్ డే స్టార్ట్ అయిందండి, ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ డేని కౌంట్ చేసుకొని ఎన్ని
టెన్త్ నుంచి లేదా నైన్త్ అయినా బెటర్, ఇంకా ముందుకన్నా ఇంకా బెటర్. సో నైన్త్ నుంచి మళ్ళీ 20 వరకు ఈ సమయంలో, సో ఇక్కడ ఈ మెన్సెస్ ఇక్కడ స్టార్ట్ అయింది, 1 to 5 డేస్ మెన్సెస్ అనుకుందాం. లేదా నీకు థర్డ్కే మెన్సెస్ అయింది అనుకోండి, థర్డ్ నుంచి కౌంట్ చేయాలి. ఎప్పుడు మెన్సెస్ అవుతుందో ఆ రోజు నుంచి కౌంట్ చేయాలి. ఆ రోజుని కౌంట్ చేసి 9th to 20 డేస్ ఉన్న సమయంలో అసలు కలవకూడదు. అది సంతానానికి ఉత్పత్తి అవ్వడానికి ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి ఆ సమయంలో కలవకూడదు. ఇది ఈ టైంలో దాన్ని సేఫ్ అండ్ సురక్షితం, ఆ సమయంలో కలిసినా కూడా పిల్లలు పుట్టరు. అది కూడా ఎవరికి వర్తిస్తుంది అంటే మెన్సెస్ అనేది రెగ్యులర్గా ఎవరికి ఉంటుందో, ఈ మంత్ 5th అంటే నెక్స్ట్ మంత్ 5th, 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 5th అలా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మెథడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్యాలెండర్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏమనుకున్నాం, బీబీటీ మెథడ్. బీబీటీ మెథడ్ అంటే బేసల్ బాడీ టెంపరేచర్, బేసల్ బీబీటీ, బేసల్ బాడీ టెంపరేచర్ అంటే బేసల్ బీట్ టెంపరేచర్, దానికి సపరేట్ థర్మోమీటర్ అనేది ఉంటుంది, దాని ద్వారానే చెక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఆమెకు 3 డేస్ వెన్ దే విల్ గాట్ ఫ్రమ్ ది బెడ్, గాట్ ఆఫ్ ఫ్రమ్ ది బెడ్ అంటే బెడ్ నుంచి ఎప్పుడు లేస్తుందో, లేవడానికి ముందుకు రోజు 3 డేస్ ఇట్లా కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి. అట్లా 5 డేస్ అయినా పర్లేదు. ఎప్పుడు ఏ 3 డేస్ టెంపరేచర్ రైజ్ అనిపిస్తుందో అప్పుడు ఆ సమయంలో అండం విడుదలైందని అర్థము. ఓకేనే? 0.2 to 0.5 degrees centigrade ఫారెన్ హీట్, 0.2 to 0.5 degrees ఫారెన్ హీట్ టెంపరేచర్ ఏ 3 డేస్లో కనిపిస్తుంది అంటే డైలీ చెక్ చేసుకోవాలి. ఒక సపరేట్ ఒక పేపర్ పెట్టుకోవాలి, టెంపరేచర్ ఈరోజు డేట్ ఎంత, ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది, రేపు డేట్ ఎంత, టెంపరేచర్ ఎంత ఉంది, నెక్స్ట్ డేట్ టెంపరేచర్, ఈ విధంగా ఏ రోజు 3 డేస్ వేరియేషన్ సేమ్గా ఉందో ఆ రోజు అండమ ఆ రోజు విడుదలయ్యిందని అర్థం. కాబట్టి నెక్స్ట్ డే నుంచి మనము కలిస్తే పిల్లలు పుట్టారు అన్నారు. అది కూడా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మెన్సెస్. ఓకే? ఆ నెక్స్ట్ వన్ ఈజ్ ద సర్వైకల్ మ్యూకస్ మెథడ్. సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ ఈజ్ సర్వైకల్ మ్యూకస్. ఈ సర్వైకల్ మ్యూకస్ మెథడ్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వెజన నుంచి తెల్లగా ఏంటంటే కొంచెం మ్యూకస్ మ్యూకస్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యూకస్ మ్యూకస్లో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు టచ్ చేసినప్పుడు కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలనిపించినప్పుడు ఉంటే అది మ్యూకస్ రిలీజ్ అయిందని అర్థం. కాబట్టి అది కూడా అండము విడుదలయ్యిందని అర్థం. కాబట్టి ఈ విధంగా 3 డేస్కి ఉన్నట్టు అనిపిస్తే ఆ సమయంలో కాకుండా మిగతా సమయంలో కలిసినట్టయితే పిల్లలు పుట్టకుండా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది సర్వైకల్ మ్యూకస్ మెథడ్. నెక్స్ట్ వన్ ఇది సిమ్టోథెరమాటిక్ మెథడ్. లక్షణాలను బట్టి అదేంటిది, టెంపరేచర్ మెథడ్ ఒకటి, అదేవిధంగా ఈ సర్వైకల్ మ్యూకస్ మెథడ్, ఈ రెండిట్లో మనం ఏది వీలనిపితే అది ఆ యొక్క మెథడ్ ద్వారా మనము తెలుసుకొని భార్యాభర్తలు వద్దనుకున్నప్పుడు ఇడంగా ఉండడం, కావాలనుకున్నప్పుడు, కొంతమంది పిల్లలు పుట్టరు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ మెథడ్స్. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. కాబట్టి ఎలాంటి మెథడ్స్ మనం యూజ్ చేయకుండానే పిల్లలు పుట్టకుండా చనుపాలు తాగడం ద్వారా, భార్యాభర్త దూరంగా ఉండడం ద్వారా, కాయిటస్ విత్డ్రావల్ ద్వారా, ఓకే, ఫర్టిలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఇవన్నీటి ద్వారా కూడా మనము పిల్లలు పుట్టకుండా మనం కంట్రోల్ చేసుకో. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ అంటే డయాఫ్రమ్ కానీ, అదేంటిది, కండోమ్, డయాఫ్రమ్, వెజైనల్ స్పంజ్, ఓకే, ఇవన్నీ కూడా ఫిజికల్ అంటే భౌతికంగా, అంటే భౌతికంగా ఆ యొక్క మన ఆ యొక్క అవయవానికి కొన్ని తొడుగులు తొడిగించుకోవడం, అన్నట్టు తొడుగులు అంటాం. ఓకేనా? ఈ తొడుగులు తొడిగించుకోవడం ద్వారా కూడా మన పిల్లలు పుట్టకుండా మనము ప్లానింగ్ చేసుకోవచ్చు. ఓకే? దిస్ ఈస్ అబౌట్ ది కండోమ్స్ అంటే తెలుసు, బుక్స్లో చూస్తే మీకు ఈజీగా అర్థం, దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. డయాఫ్రామ్ అంటే ఒక డోమ్ షేప్లో ఈ విధంగా ఉంటుంది. డోమ్ షేప్ అంటే ఈ విధంగా ఆ వెజనకి సర్విక్స్ని కవర్ చేసే విధంగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వీర్యం అనేది వెజన లోపలికి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఓకేనా? ఇది కూడా అంటే 6 అవర్స్ కంపల్సరీగా అందులో ఉంచాలి. అంటే ఈ ఏదైతే మనం డయాఫ్రామ్ అయితే అన్నామో ఆ డయాఫ్రామ్ అనేది 6 అవర్స్ వరకు ఆ వెజన దగ్గర ఆ విధంగానే పెట్టి ఉంచాలి. ఓకేనా? ఆ నెక్స్ట్ ఇది పెట్టాలంటే ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉండాలి, తెలియదు 6 స్కిల్ఫుల్ కానీ నా తెలిసిన, హౌ టు హ్యాండిల్, హౌ టు కీప్ దిస్ డయాఫ్రామ్ అండ్ ఆల్, దే హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది ఇన్సర్ట్ చేయగలుగుతారు. ఓకేనా? అదేవిధంగా మనం ఏమనుకున్నాం, వెజినల్ స్పంజ్ అనుకో. ఈ వెజినల్ స్పంజ్ అనేది కొన్నిసార్లు వెజినల్ ఎక్కువ డెలివరీస్ అయిన వాళ్ళకి అక్కడ వెజినల దగ్గర మజిల్స్ అనేవి లూజ్ అయిపోతాయి, కాబట్టి అలాంటి వారికి ఇది సూట్ అవ్వని మెథడ్. ఓకే? ఇట్స్ క్లియర్? సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కెమికల్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్ అంటే రసాయనాలు, స్పెర్మిసైడ్స్, స్పెర్మ్స్ అనేవి చంపివేయడం కానీ, స్పెర్మ్స్ అనేవి మొత్తానికి చంపివేస్తుంది. అదే స్పెర్మ్స్ అనేది అండంతా కలవకుండా ఆపివేస్తుంది. ఇందులో కానీ జెల్లీస్ కానీ, క్రీమ్స్ కానీ, పేస్ట్లు కానీ, సపోస్టరీస్ కానీ, ఓకే, సాల్యుబుల్ ఫిలిమ్స్ కానీ అందులో కరిగిపోతాయి. అన్ని ఇవి మేడప్ ఆఫ్ విత్ కెమికల్స్, కొన్ని రసాయన పదార్థాలతో తయారై ఉంటాయి కాబట్టి అందులో అప్ చే అదేంటి అందులోనే మన వెజనలోకి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే స్పెర్మ్ అనేది అండంతా కలవకుండా నియంత్రిస్తుంది. ఓకే? కెమికల్స్ అనేవి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా 5 to 10 minutes ముందుగానే మనం పెట్టాలి ఫస్ట్ ఈ స్పెర్మ్ సైడ్స్ కానీ, ఈ కెమికల్స్ తయారు చేసిన ఇవి అన్ని ఫర్మ్స్, జెల్లీస్, పేస్ట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే బిఫోర్ ఇంటర్ కోర్స్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ వైఫ్, సో
బిఫోర్ 5 to 10 minutes దే హ్యావ్ టు అప్లై. అంటే 5-10 నిమిషాలకు ముందే దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసినట్టయితే పిల్లలు పుట్టకుండా ఒక 1 hour వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది ఈ స్పెర్మ్ సైట్స్ అనేది. పెట్టకముందు 5 to 10 minutes వరకు అప్లై చేసుకోవాలి ముందు, కానీ ఆ తర్వాత 1 hour వరకు పిల్లలు పుట్టకుండా ఏదైనా భార్య భర్తలు వద్దనుకున్నప్పుడు 1 hour వరకు ఇది ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద మెకానికల్. మెకానికల్ మనం ఏమనుకున్నామంటే ఓరల్ పిల్స్ ముఖ్యంగా ఇది, సారీ మెకానికల్ ఎక్కువ ఐయుడీస్. ఓకేనా, ఈ ఐయుడీస్ మెకానికల్స్ అంటే ఏమంటే యాంత్రికంగా పనిచేసేవి అంటే మెకానిక్ ఏంటి ఐయుడీస్. ఐయుడీస్ అంటే 2 రకాలుగా ఉన్నాయి. ఓకేనా, ఇంట్రా యూట్రన్ డివైజెస్. ఇంట్రా అంటే లోపలికి, యూట్రన్ అంటే గర్భాశయంలోకి, డివైజెస్ అంటే పరికరం. కాబట్టి ఇంట్రా యూట్రన్ డివైజెస్ లోపలికి ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగం అంటే 95% అవుట్ ఆఫ్ 100 అన్ని మెథడ్ల కంటే ఎఫెక్టివ్గా చాలా నాణ్యంగా సౌకర్యవంతంగా ఉన్న మెథడ్ ఏంటంటే ఐయుడి మెథడే, ఇంట్రా యూట్రన్ మెథడ్స్. 95% పిల్లలు పుట్టకుండా ఉండే అష్యూరెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. ఓకే, అనేది జీకే క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఐయుడిస్లో 2 types. ఓకే, ఏంటంటే కాపర్ టీ లిప్స్, లిప్స్ లూప్ అంటాం. ఓకేనా, కాపర్ టీ అంటే టీ షేప్లో ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఇదని లాస్ట్ చివర్లో దారాలతో ఉంటాయి. ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ పెట్టగలుగుతారు ఇట్లా. ఇదంతా లోపలికి ఇన్సర్ట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ది సర్వీక్స్ అండ్ లోపల. ఓకేనా, అర్థమవుతుంది. ఇవే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ కాపర్ అండ్ ద సైజ్ ద షేప్ ఆఫ్ దిస్ వన్ ద షేప్ ఆఫ్ ది కాపర్ టీ ఈస్ ద టీ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని కాపర్ టీ అంటారు. ఓకేనా, సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఇంకా మనము లిప్పస్ లూప్ అనుకున్నాం. లిప్పస్ లూప్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా ఇదేమో టీ షేప్లో ఉంటే ఇది ఎస్ షేప్లో ఉంటుంది ఈ విధంగా. ఓకే, సిన్స్ ఇట్ ఆల్ అండ్ ఆల్. నెక్స్ట్ మనం ఏ సమయంలో మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం దీన్ని, ఏ సమయంలో బెస్ట్ టైం ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ ద ఐయుడి అంటే మెన్సెస్ అయిన 2 డేస్ కానీ, 3 to 5 డేస్ కానీ, 7 డేస్, లాస్ట్ 10 డేస్. అంతకంటే ఎక్కువగా అయితే మాత్రం ఇట్స్ నాట్ సూటబుల్. ఎందుకంటే మెన్సెస్ ఉన్నప్పుడే ఇది కన్ఫర్మ్ అంటే ప్రెగ్నెంట్ కాదు అని అర్థం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఐయుడిస్ అని ఇన్సర్ట్ చేస్తారు. కాబట్టి మెన్సెస్ అయిన 2 డేస్ అది 5 to 7 డేస్ అది లాస్ట్ 10 డేస్. ఆ 10 డేస్ దాటిందంటే మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెన్స్ టెస్ట్ చేయడం, మళ్ళీ వెయిట్ చేయడం, మెన్సెస్ అయ్యేదాకా ఇదంతా ప్రాబ్లమాటిక్. కాబట్టి మెన్సెస్ అయిన 5th డేన వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి గైనకాలజిస్ట్ని. ఓకేనా, అర్థమవుతుంది. ఇది బెస్ట్ టైం ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ ది ఐయుడి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మనకి ఇంకేమనుకున్నాం ఇందులో ఏంటంటే కొంతమందికి ఎవరెవరికి పెట్టకూడదు కాంట్రాఇండికేషన్స్. ఇప్పుడు పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మెటర్నల్ డిసీజెస్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, తర్వాత ఇంకేంటి అదర్ పెల్విక్ డిసార్డర్స్, ఓకే, తర్వాత ఎనిమిక్గా ఉన్న ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ ఐయుడి అనేది పెట్టడానికి వీలు పడదు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ఇంకేంటి ఒక శిశువుకు కనీసం ఒక శిశువు ఉన్న తల్లికి, పెళ్ళికి ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి, లేని వారికి మాత్రమే పెట్టాలి, ఉన్నవారికి పెట్టకూడదు. ఓకేనా, ఇంతకుముందు ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇలాంటి పెట్టకూడదు. ఓకేనా, ఇంకొకటి అంటే ముఖ్య విషయం ఒకరితోనే సంబంధం కలిగిన స్త్రీ. కొంతమంది ఏంటిది మామూలుగా ఇది అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకరితోనే సంబంధం కలిగి ఉన్న స్త్రీ మాత్రమే ఇవి యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వారు మాత్రమే ఇది వాడాలి. ఇన్ఫెక్షన్స్ లేని వారికి, ఒక శిశువు ఉన్నవారికి. ఓకే, అర్థమవుతుందా. ఇద్దరు పిల్లలుండి 5 ఇయర్స్ చిన్న 5 ఇయర్స్ చిన్నపిల్లడికి 5 ఇయర్స్ ఉన్నవారికి మాత్రమే ఇవన్నీ ఈ ఐయుడిస్ అని ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ లిప్స్ లూప్ అటు. లిప్స్ లూప్ అంటే ఎస్ షేప్లో ఉంటుంది, నైలాన్తో తయారు చేయబడి ఉంటుంది. 25.7 సైజులో ఇది దొరుకుతుంది. ఓకేనా, కాబట్టి లూప్ కంటే కాపర్టీనే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మీరు టెక్స్ట్ బుక్లో చదవండి మీకు తెలుస్తుంది అంటే ఏంటిది మామూలుగా ఐయుడి అంటే. కానీ ఐయుడి అనేది చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, అక్కడక్కడ బ్లడ్ అనేది స్పాటింగ్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, కొంచెం నమ్నెస్ లాగా అనిపించడం, ఓకే, నాజీ లాగా వామిటింగ్గా ఉండడం, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సివియర్ అనిపితే పర్పరేషన్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నాయి చిన్న చిన్నగా. మీకు అంత డెప్త్గా ఏం అవసరం లేదు, జస్ట్ వీ హ్యావ్ ద లిటిల్ బిట్ ఐడియా అబౌట్ ద ఐయుడి. అసలు ఐయుడి అంటే ఏంటిది, ఏ టైంలో ఇన్సర్ట్ చేస్తారు అది ఇంపార్టెంట్. ఓకేనా, అది ఏ షేప్లో ఉంటుంది, ఏ టైంలో ఇన్సర్ట్ చేస్తారు, అసలు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ హార్మోనల్ మెథడ్స్. లాస్ట్ వన్ ఇస్ ద హార్మోనల్ మెథడ్స్. ఈ హార్మోనల్ మెథడ్స్ మనం 2 types చెప్పుకోవచ్చు. ఒకటి ఓరల్ పిల్స్, ఒకటి డిపాట్. ఓరల్ పిల్స్ అంటే ఏమనుకున్నాం అంటే కంబైండ్, ఇందులో కూడా 5 రకాలు ఉన్నాయి, 5 రకాలు. ఒకటి ఒకటి ఏమో ఓరల్ పిల్స్. ఓరల్ పిల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 5 types. కంబైండ్, ఓన్లీ ప్రొజెస్టెరాన్, వన్స్ ఏ మంత్ పిల్, ఓకే, మేల్ పిల్, పోస్ట్ కోయిటల్ పిల్స్. ఓకేనా, ఓరల్ పిల్స్లో ఫస్ట్ దీని కంబైండ్ అంటే మాలయ్యన్ మాలయ్య రెండు కాంబినేషన్లో ఉంటాయి, ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్. కాబట్టి ఓరల్ పిల్స్ ఎన్ని రకాలు, 2 types. ఏంటిది కంబైండ్లో ఏముంటాయి, 2 types ఓరల్ పిల్స్,
మాలయన్ మాలడి ఇవన్నీ కూడా విత్ ఇన్ 5 డేస్ లో ఈ టాబ్లెట్స్ అనేవి వాడాలి ఓకేనా ఇందులో ఏంటంటే ముఖ్యంగా 28 టాబ్లెట్స్ ఉంటాయి మాలయన్ మాలడి టాబ్లెట్స్ ఎన్ని ఉంటాయంట 28 టాబ్లెట్స్ ఉంటాయి ఈ 28 టాబ్లెట్స్ లో కూడా 21 ఏంటి ఓరల్ పిల్స్ ఇట్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ పిల్స్ అన్నట్టు ఓకేనా ఈ 7 టాబ్లెట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ ఫెరస్ సల్ఫేట్ టాబ్లెట్స్ అనేవి అందులో ఉంటాయి ఓకేనా ఓరల్ పిల్స్ అనేవి ద సాచెట్ ఆ ప్యాకెట్లో ఎన్ని ఉంటాయో 28 సో అవన్నీ తెల్ల కలర్లో ఉన్నాయని ఓరల్ పిల్స్ మిగతా అవి కొంచెం బ్రౌనిష్గా ఉన్న వాటిని ఏమంటారంటే ఐరల్ పిల్స్ అని అంటాం ఓకే ఐరల్ టాబ్లెట్స్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రొజెస్టెరాన్ ఓన్లీ ప్రొజెస్టెరాన్ సంబంధించిన టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా పోస్ట్ కోయిటల్ పిల్స్ అంటే విత్ ఇన్ 72 అవర్స్లో ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ డోస్ 72 అయితే సెకండ్ డోస్ కూడా అది వేసుకున్నా మళ్ళీ 12 అవర్స్ తర్వాత సెకండ్ డోస్ అనేది వేసుకోవాలి ఓకే అంటే వన్స్ మంత్ వన్స్ ఏ మంత్ పిల్ అంటే నెలకు ఒకసారి టాబ్లెట్స్ వేసుకోవచ్చు లాస్ట్ వన్స్ మేల్ పిల్స్ సో దిస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది పిల్స్ కమ్స్ అండ్ ఓరల్ పిల్స్ ఓరల్ పిల్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉండడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఇస్ డిపోర్ట్ డిపోర్ట్ అంటే ఏంటిది కొన్ని కొన్ని ఇంజెక్టబుల్స్ ఉన్నాయి సబ్డర్మల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి వెజినల్ రింగ్స్ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా హార్మోనల్ సంబంధించిన టాబ్లెట్స్ ఒకటేమో ఓరల్ పిల్స్ ఒకటేమో ఇంజెక్టబుల్స్ ఇంజెక్టబుల్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఏంటిదంటే ఇంజెక్షన్స్ ద్వారా మనం ఓకే ఇంజెక్షన్ ద్వారా డిపాట్ ఇంజెక్షబుల్స్ డిఎంపిఏ నెట్ ఎన్ ఓకే అండ్ నెక్స్ట్ మంత్ డిఎంపిఏ అండ్ ఎస్సీ ఓకే డిపాట్ మెట్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్ అనుకున్నాం ఓకేనా డిఎంపి అంటే ఏంటంటే ముఖ్యంగా డిపాట్ మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్ ఇది 150 mg అర్థమవుతుందా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా డిఎంపి అంటే డిపాట్ మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్ ఇది 150 mg ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి తీసుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ సార్ నెట్ ఎన్ అంటే నార్ ఎథిస్టాన్ ఎన్నేట్ ఇది ఫస్ట్ డే ఆఫ్ సైకిల్ ఫస్ట్ సైకిల్లో మనం వేసుకోవాలి ఎవ్రీ 60 డేస్కి ఒకసారి వేసుకోవాలి దీని డోస్ అయితే 200 mg అండ్ లాస్ట్ వన్ అయితే డిపాట్ మెట్రాక్సీ ఎసిటేట్ ప్రొజెస్టెరాన్ అనేది అండర్ ద స్కిన్ 150 mg 3 మంత్స్కి ఒకసారి ఇది వేసుకోవాలి ఓకేనా అర్థమవుతుందా ఓకే చూడండి మళ్ళీ ఒకసారి ఇవన్నీ హార్మోనల్ టాబ్లెట్స్ హార్మోనల్ 2 టైప్స్ అనుకున్నాం ఒకటి ఓరల్ పిల్స్ సెకండ్ ఏమో డిపాట్ డిపాట్లో ఏంటంటే ఇవన్నీ ఇంజెక్టబుల్స్ ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునేవి డిపాట్ అంటే డిపాట్ మెట్రాక్సీ ప్రొజెస్టెరాన్ ఎసిటేట్ అనేది 150 mg ఎప్పుడు తీసుకోవాలి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నెక్స్ట్ నెట్ ఎన్ఏ నెత్తిలోని ఎథిస్టాన్ ఎన్నేట్ ఇది 200 mg ఓకే కాబట్టి ఎవ్రీ 60 డేస్కి ఒకసారి తీసుకోవాలి ఇది డిపాట్ మెడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్ సబ్కుటేనియస్ అండర్ ద స్కిన్ 150 mg ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ టెంపరీగా పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఇది వేసుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే నవడేస్ లాస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూయింగ్ ద అంతర వ్యాక్సిన్ అంతర వ్యాక్సిన్ అనేది 0.5 ml ఐఎం ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఇస్తుంది పిల్లలు పుట్టకుండా టెంపరీగా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వేసుకోవాలి ఓకేనా అర్థమవుతుంది అంతర వ్యాక్సిన్ ఇష్యూయింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ద ఆల్ ద ఎలిజిబుల్ పీపుల్ టు ప్రొవైడ్ ద టెంపరీ స్పేసింగ్ మెథడ్స్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఓకేనా దిస్ క్లియర్ టు ఎవ్రీ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ద వెజినల్ రింగ్స్ అనుకున్నాను వెజినల్ రింగ్స్ అనే రింగ్స్ అనేవి త్రీ అవర్స్ వరకు అలానే ఉంచాలి 3 వీక్స్ వరకు రింగ్ని తర్వాత 4th వీక్కి అది తీసివేసేయాలి ఓకేనా సబ్డర్మల్ ఇంప్లాంట్స్ ఇవి కూడా సిలికాన్తో కలిగి ఉంటాయి ఓకే ఇది 35 mg లీవో నార్జిస్ట్రాల్ అన్నాడు ఓకేనా సో దిస్ ఈస్ అబౌట్ హార్మోనల్ పిల్స్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద అన్నీ అయిపోయినాయి కదా పర్మనెంట్ సో పర్మనెంట్ ఏంటిది ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ ఫీమేల్స్కి అయితే 3 ఉన్నాయి ట్రెడిషనల్ ట్యూబెక్టమీ మినీ ల్యాప్ ఆపరేషన్ లాప్రోస్కోపీ అనేది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది లాప్రోస్కోపిక్ మెథడ్ ఓన్లీ సో దే విల్ అబ్జర్వ్ ద ఫలోపియన్ ట్యూబ్స్ అండ్ దే విల్ బ్లాక్ ద ఫలోపియన్ ట్యూబ్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ దే విల్ కీప్ ద రింగ్స్ ఓకే కాబట్టి ఈ ఫలోపియన్ ట్యూబ్స్ని గుర్తించి ఆ ఫలోపియన్ ట్యూబ్స్గా రింగ్ని ఇట్లా లైగేట్ చేసేసి ఉంచుతారు ఓకేనా ఓకే నీకు మినీ ల్యాప్ ఆపరేషన్ అంటే జస్ట్ ఇన్సిషన్ ఇస్తారు చిన్నగా కోత కోసి 2.5 to 3 cm అంత ఇన్సిషన్ ఇచ్చి అది ఆపరేషన్ అనేది చేసేసి లైగేట్ చేసి రింగ్స్ అని కట్ చేసి లైగేట్ చేసేస్తారు ఓకే తర్వాత ఏంటంటే ట్రెడిషనల్ ట్యూబెక్టిమ్ అంటే అండర్ జనరల్ అనస్థీషియా ఓకే దానికి 1 వీక్ 7 డేస్ దాకా రెస్ట్ తీసుకోవాలి 10 డేస్ దాకా ఎలాంటి బరువులు మోయ్యద్దు 3 డేస్ దాకా 3 మంత్స్ దాకా ఎలాంటి బరువులు మోయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రెడిషనల్ ట్యూబెక్టమీకి ఇక్కడ ఏంటంటే ఎక్టమీ అంటే
రిమూవల్ ఆఫ్ ది ట్యూబ్స్. వ్యాసెక్టమ్ అంటే రిమూవల్ ఆఫ్ ది వ్యాస్ డిఫరెన్సెస్. ఓకే, అర్థమవుతుందా? ఈ విధంగా డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసినట్టయితే, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో చూసినట్టయితే ఇక్కడ ట్యూబ్స్ కట్ చేస్తారు. ఇక్కడ ఈ ట్యూబ్స్ని, ఇక్కడ ట్యూబ్స్ని ఈ విధంగా కట్ చేసి లైక్ కట్ చేస్తారు. ఓకే, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ విధంగా. దిస్ ఈజ్ ఎ ట్యూబెక్టమీ. ఆ నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటే మామూలుగా వ్యాసెక్టమీ. వ్యాసెక్టమీ నాన్ స్కాల్పల్ వ్యాసెక్టమీ. నవడేస్ అవైలబుల్ నో స్కాల్పల్ వ్యాసెక్టమీ అంటే ఎలాంటి ఇన్సిషన్ లేకుండా చిన్న జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆపరేషన్ అనేది జరుగుతుంది. అంతేగాని సపరేట్ రెస్ట్ అనేది ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ విధంగా ఉన్న వ్యాస్ డిఫరెన్సెస్ని ఈ విధంగా ఇక్కడ కట్ చేస్తారు. ఇది ఇట్స్ క్లియర్. ఈ ప్లేసెస్లో ఇట్లా కట్ చేసి చేస్తారు. ఓకే, మామూలుగా ఇది వ్యాసెక్టమీ. కానీ ఇప్పుడు చిన్నగా ఇన్సిషన్ లేకుండా కూడా చిన్నగా నవడేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది క్యాంప్స్ ఇన్ ఆల్ ఓవర్ ద హాస్పిటల్స్ డూయింగ్ ద దిస్ నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్. సో దిస్ ఈజ్ ఐ కంప్లీట్లీ డిస్కస్డ్ అబౌట్ ది సిక్స్త్ యూనిట్. ఇంకొకటి ఏంటంటే వై ఇన్ అవర్ ఇండియా సో మచ్ ఆఫ్ పాపులేషన్ విల్ బి దేర్ ఇన్ ద సెన్స్ మీద, మామూలుగా మన భారతదేశంలో ఎందుకు అంత జనాభా ఎక్కువగా ఉంది అని అంటే ల్యాక్ ఆఫ్ అవర్నెస్ లిటరసీ. ఓకే, ఎర్లీ మ్యారేజెస్ చిన్నతనంలో వయసులో పెళ్లి చేయడం ద్వారా వాళ్ళకి అవగాహన లేకపోవడం ద్వారా పిల్లలు ఎక్కువ మందిని కంటున్నారు. అదేవిధంగా పావర్టీ బీద తినడం, తర్వాత ల్యాక్ ఆఫ్ అవర్నెస్ అవగాహన లేకపోవడం. ఓకే, తర్వాత అంటే ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అంత ఎడ్యుకేట్ కాకపోవడం. ఓకే, పావర్టీ ఇల్లిటరసీ చాలా రకాల కారణాల వల్ల మన భారతదేశం జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీ షుడ్ నో అండ్ అగైన్ వీ హ్యావ్ టు గివ్ ద అవేర్నెస్ టు ద పీపుల్. సో బేస్డ్ ఆన్ దిస్ డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ ద అవర్ పాపులేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.